చేపట్టినటువంటి గ్రామ పెద్దలు అధ్యక్షులు వాళ్ళ యొక్క సమక్షంలో ఈ యొక్క నిర్ణయం అయితే తెలుసుకుందాం. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున రావడానికి ఈ యొక్క పశువులతో వచ్చినటువంటి గ్రామ పెద్దలు రైతు సోదరులు ఎందుకు వచ్చారు విషయం పూర్తిగా తెలుసుకున్నట్లయితే ఈ యొక్క రైతు సంబరాల నిమిత్తం విశేషం ఏంటైతే ఖచ్చితంగా ఇంకా ముందుకైతే తెలుసుకుందాం. ఆలస్యం ఎందుకు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు గ్రామ పెద్దలతో రెండు మాటలు అయితే మాట్లాడి ఈ యొక్క కార్యక్రమం ఏంది విశేషం అనేది తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దల అధ్యక్ష అయినటువంటి మన గౌడ్ దగ్గర అయితే మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? శంకర్ గౌడ్. ఈ రోజు ఇంత సంబరం చేపట్టడానికి ఈ రోజు యొక్క ముఖ్య కారణం ఏంటండి? ఈ రోజు ఇంతమంది రావడానికి మీరు పశువులు పట్టుకోవడం ముఖ్య కారణం ఏంటంటారు? ఈ మన ఊర్లో ఒకటి మల్లికార్జున జాతర అనే సంబరంతో జరుగుతూ ఉంది. ఆ సంబరంలో ఏమో ఒకటి మేము అనుకున్నాము, ఎద్దులు మన రైతులకంత సంబరం కావాలంటే ఎద్దుల బండి గిరికి చేయాలనికేసి మనం అంతా పెద్దలంతా మాట్లాడుకునికేసి ఇచ్చేసుకున్నాము. ఇది ఒకటి జనాలకి సంబరం టైప్ ఇది. మరి ఈ యొక్క రైతు సంబరాల నిమిత్తము కేవలం మీరు పట్టుకున్నటువంటి జత బహుమానం ఇచ్చారా, లేకపోతే ఎన్ని జతలకు బహుమానం పెట్టారు, ఎంతెంత పెట్టారు? మూడు జతలకు బహుమానం పెట్టామండి. ఫస్ట్ ప్రైజ్ 10,000 పెట్టినాము, సెకండ్ ప్రైజ్ 5,000, మూడు ప్రైజ్ 3,000 పెట్టినామండి. మరి ఇవన్నీ బహుమతులు గత రోజు సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎలా జరిగింది అంటారు, గ్రామ ప్రజల స్పందన ఎలా ఉంది మీకు? గ్రామ ప్రజలు స్పందన అంటే అట్లే ఎట్లా తెలుగులో నాకు ఎక్కువ ఇచ్చాను చెప్పండి. ఎట్లా ఇంత పండుగ బాగా అవుతుంది కదా, ఇట్లాంటి సంబరం చేస్తే జనాలు కొంచెం మనసులో ఉల్లాసం ఎక్కువ అవుతుంది అనికేసి ఇచ్చేస్తూ ఉన్నామండి. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు చూసే వాళ్ళకి రైతు సోదరులకు రాబోయే సంవత్సరం కూడా మీ తరఫున మరి గ్రామ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీ మాటగా ఏం చెప్తారండి? ముందు సంవత్సరంగా దేవుడు చూద్దాం, ఇట్లా పంట అంతా బాగిస్తే ముందు తర్వాత కూడా చేద్దామని చెప్తా ఉంటాను. అదేవిధంగా అలా చెప్పినటువంటి మొత్తం కూడా గెలుపొందిన వరకు మీ పేర్లు ఏమైనా తెలుసా? ఫస్ట్ సెకండ్ ఈ సంవత్సరానికి వచ్చినటువంటి వాళ్ళు ఈ పందెంలో ఈ రోజున ఫస్ట్ సంవత్సరానికి ఇప్పుడు ఈ ఫస్ట్ ప్రైజ్కి వచ్చే కురువు మల్లయ్య అనికేసి ఉన్నాడు, సెకండ్ ప్రైజ్ గుడిసి తాయండి అనికేసి ఉన్నాడు, థర్డ్ ప్రైజ్ జక్కయ్య అనికేసి. ఇది కూడా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఆనవాయితీగా కొనసాగుతుందండి రైతు సంబరాలు అనేది? ఇప్పుడు సద్దానికంటే ఒక 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదండి ఎక్కడ లొకేషన్? ఇది ఏ ప్రాంతం? అలకూరు అనికేసి. రాయచూరు తాలూకు జిల్లా రాయచూరు అని వస్తుంది, ఊరు పేరు మండలం పేరు అలకూరు అనికేసి వస్తుంది. మరి యొక్క జాతర సంబంధంగా మన జాతర ఎలా జరుగుతుందని రెండు మాటలు చూసే వాళ్ళకు పక్క గ్రామాలకు కూడా వచ్చేటువంటి ఎంత వైభవంగా జరుగుతుంది, ఏ సంవత్సరం ఏ కాలంలో జరుగుతుంది యొక్క జాతర అనేది, ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? 2 రోజుల పాటు జరుగుతుంది, అంటే ఒక 50 సంవత్సరాల నుండి జరుగుతూ ఉంది. ఇప్పటికి ఇత్తిచ్చిగా ఇంప్రూవ్మెంట్ జాస్తి అవుతా ఉంది జనాలకి, ఎందుకంటే అప్పుడు జాతర గీతర అంటే ఏమని తెలియదు ఎక్కువ జనాలకి, కొంచెం డబ్బులు ఇబ్బంది ఉంది, అక్కడ పక్కల ఊరు రావాలంటే కొంచెం ఇబ్బంది. ఇప్పుడంతా బండ్లు ఉన్నాయి కదా, జనాలు ఎక్కువ వచ్చి జాతర మాత్రం చాలా బాగా అవుతుంది. గిరిక పోటీలు కానీ మొదటి బహుమతి తీసుకున్నటువంటి వారు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క నగదు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. చేతుల మీదుగా నగదు 10,000 రూపాయలు ఇచ్చినటువంటి గౌడ్ గారు మొదటి బహుమతి తీసుకున్నటువంటి వ్యక్తి మల్లయ్య గారు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. తీసుకోండి. చేయబెట్టండి. అదే విధంగా ఈ యొక్క పోటీలో గెలుపొందిన వారికి రెండో బహుమతిగా తీసుకోవాల్సిందిగా, ఈ యొక్క రెండో బహుమతి గెలుచుకున్నటువంటి వ్యక్తి కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. మీరు ఒక 5 మంది దాండి, అందరు దాండి. అదే విధంగా ఈ యొక్క కార్యక్రమ పోటీలో గెలుపొందిన మూడో బహుమతిగా జక్కమ్మ గారు కూడా జక్కయ్య గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ అదే విధంగా మూడో బహుమతి ఇచ్చినటువంటి దాతలు ఇద్దరు కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా గెలిచిన వాళ్ళు కూడా చెట్టు మీద ఒకటే ఉందాడా కెమెరా, ఎవరైనా ఫోటోలు కొడితే మనం 4 రైతు సంఘాల గ్రూప్ కన్నా వేసుకుంటాము. ఇంత సంబరం చేసినామని మన గ్రామం తరఫున ఆయన వచ్చిన